अध्यक्ष ఈ సందర్భంగా సభ ద్వారా ప్రజలందరికీ కూడా ఈ వాక్సినేషన్ కు సంబంధించిన కొన్ని విషయాలు కూడా చెప్పాలి అధ్యక్ష ఎందుకంటే ఇది రిపీటెడ్ గా వక్రీకరించడం రిపీటెడ్ గా దీని మీద తెలిసి కూడా అబద్ధాలు చెప్పడం ఇటువంటివన్నీ కూడా చూస్తా ఉన్నాం అధ్యక్ష అధ్యక్ష వాక్సినేషన్ పరిస్థితి ఏమిటి అన్నది అధ్యక్ష ఈ రోజు ఒక్కసారి గమనించినట్లయితే అధ్యక్ష వాక్సినేషన్ అన్నది ఈ రోజు దేశంలో జనాభా ఎంత అని చెప్పి చూస్తే అధ్యక్ష 45 సంవత్సరాల పైచిలుకు ఉన్న వాళ్ళు దాదాపుగా దేశవ్యాప్తంగా 26 కోట్ల మంది ఉన్నారు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఈ మధ్య కాలంలోనే లెక్కలు చెప్పారు అధ్యక్ష అంటే 26 కోట్లు ఇంటూ 2 డోసులు అంటే 52 కోట్ల డోసులు వాళ్ళ కోసమే కావాలి అదే రకంగా ఒకసారి దేశవ్యాప్తంగా ఒకసారి 18 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాల దాకా ఉన్న మనుషులు ఎంత మంది అని చెప్పి చూస్తే అధ్యక్ష కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారమే వాళ్ళు కూడా 60 కోట్ల మంది ఉన్నారు అధ్యక్ష అంటే వాళ్ళకి 2 డోసులు ఇవ్వాలి అని అంటే 120 కోట్ల డోసులు కావాలి అధ్యక్ష మరి వీళ్ళకి 120 కోట్లు 45 ఏళ్లు దాటిన వాళ్ళు మరో 52 కోట్ల డోసులు అంటే రెండు కలిపితే దాదాపుగా 172 కోట్ల డోసులు మనకు అవసరమైతే మన దేశంలో వాక్సిన్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ ఎంత అని చెప్పి చూస్తే అధ్యక్ష ఈ రోజుకి ఆశ్చర్యకరంగా కేవలం 7 కోట్ల డోసులు మాత్రమే మ్యానుఫ్యాక్చర్ చేసే కెపాసిటీ ఈ రోజు మన దేశంలో ఉంది అధ్యక్ష ఆ 7 కోట్లలో కూడా అధ్యక్ష 6 కోట్లు సీరం ఇన్స్టిట్యూట్ వాళ్ళు కోవిషీల్డ్ తయారు చేసే వాళ్ళు సీరం ఇన్స్టిట్యూట్ కు 6 కోట్లు మ్యానుఫ్యాక్చర్ చేసే కెపాసిటీ ఉంటే 1 కోటి డోసులు భారత్ బయోటెక్ సంబంధించిన కోవాక్సిన్ కి సంబంధించిన కెపాసిటీ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ అధ్యక్ష ఈ 7 కోట్ల డోసులు నెలకు మాత్రమే మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కెపాసిటీ మన దేశానికి ఉంది అధ్యక్ష కాబట్టి 172 కోట్లు దేశానికి అవసరమైతే ఇంతవరకు కూడా మన దేశంలో ఎంత మందికి తెలుసా అధ్యక్ష వాక్సినేషన్ జరిగింది కేవలం 18 కోట్ల 44 లక్షల మందికి మాత్రమే జరిగింది అధ్యక్ష ఇంతవరకు కూడా అంటే కోటి 172 కోట్లల్లో 18 కోట్ల 40 లక్షలు అంటే హార్డ్లీ 11% 11% కూడా ఇంతవరకు వాక్సినేషన్ దేశవ్యాప్తంగా జరగని పరిస్థితి అధ్యక్ష మన రాష్ట్రాన్ని గురించికొస్తే మన రాష్ట్రంలో పరిస్థితి ఏమిటి అని చెప్పి చూస్తే అధ్యక్ష మన రాష్ట్రంలో 45 సంవత్సరాల పైచిలుకు ఉన్న వాళ్ళు ఎంతమంది అని చెప్పి చూస్తే మన ఫ్రంట్ లైన్ వర్కర్స్ తో కూడా కలుపుకుంటే అది 1,48,00,000 అంటే ఇంటూ 2 డోసులు అంటే దాదాపుగా 3 కోట్ల డోసులు అదే రకంగా 45 సంవత్సరాల లోపు 18 సంవత్సరాల పైబడి 45 సంవత్సరాల లోబడి ఎంతమంది ఉన్నారు అని అంటే అది కూడా కేవలం మరో 2 కోట్లు అంటే వారికి కూడా 2 డోసులు అంటే మరో 4 కోట్లు అంటే రాష్ట్రానికి సంబంధించి 18 సంవత్సరాల పైచిలుకు వాళ్ళందరినీ కూడా వాక్సినేట్ చేయాలి అని అంటే మనకు కావాల్సిన డోసులు 7 కోట్లు 7 కోట్ల డోసుల్లో మనకి ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం ఎంత ఇవ్వగలిగింది అని అంటే 76,29,580 అంటే మళ్ళీ అదే 11% మళ్ళీ అదే ఆ 10% ఇది రాష్ట్ర పరిస్థితి అధ్యక్ష ఇది దేశ పరిస్థితి అధ్యక్ష అధ్యక్ష ఇవి వాస్తవాలు అవుతే ఈ వాస్తవాలన్నింటినీ కూడా నీటుగా వాస్తవాలన్నింటినీ కూడా పక్కన పెట్టి చాలా మందికి వాస్తవాలు తెలుసు కూడా కానీ రాజకీయం చేయాలి వాక్సిన్ ఎందుకు ఇవ్వడం లేదు వాక్సిన్ ఇవ్వడం లేదు ఎందుకు వాక్సిన్లు కొనుక్కునే దానికి వీళ్ళ దగ్గర డబ్బులు పెట్టే మనసు లేదు అని ఇటువంటివన్నీ కూడా కావాలని రాజకీయ నిందలు రాజకీయ ఆరోపణలు ఎందుకు ఈ మాటలన్నీ కూడా చెప్పాల్సి వస్తుంది అధ్యక్ష ఆ ఆరోపణలు చేసే వాళ్ళకందరికీ కూడా ఈ పరిస్థితి ఏమిటో తెలుసు అధ్యక్ష కారణం ఏమిటంటే అధ్యక్ష ఇదే రామోజీరావు గారు ఈనాడు గారు ఈ పేపర్లో రాస్తారు ఇదే రామోజీరావు గారి కొడుకు వియంకుడిదే ఈ భారత్ బయోటెక్
మరి చంద్రబాబు నాయుడు గారికి బంధువులు, రామోజీరావు గారికి కొడుకు సాక్షాత్ బియంకుడు. మరి ఆ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ ఏమిటో వాళ్ళకి తెలుసు కదా అధ్యక్ష. తెలిసి కూడా వ్యాక్సిన్ ఎందుకు ఇవ్వడం లేదు, డబ్బులు ఎందుకు ఇవ్వడం లేదు అని ఏ రకంగా మాట్లాడతారు అధ్యక్ష? కమిషన్ల కోసం వ్యాక్సిన్లు కొనడం లేదంటారు. అంటే ఇటువంటి మాటలు, ఇటువంటి వక్రీకరణలు, ఇటువంటి అబద్ధాలు కోవిడ్ సమయంలో వీళ్ళు చేస్తూ ఉన్న దుర్మార్గపు ఆరోపణలు చూసినప్పుడు మనసుకు కష్టం అనిపిస్తుంది అధ్యక్ష, మనసుకు బాధ అనిపిస్తుంది అధ్యక్ష. ఇటువంటి వాస్తవ పరిస్థితులు ఈరోజు మన దగ్గర ఉన్నప్పటికీ కూడా అధ్యక్ష, వెంటనే మన ప్రభుత్వం, ఐ థింక్ మన ప్రభుత్వం ఇస్ ద ఫస్ట్ గవర్నమెంట్ అధ్యక్ష టు గో ఫర్ గ్లోబల్ టెండర్స్. వ్యాక్సిన్ ఎట్టి పరి, ఎందుకనంటే దీనికి సొల్యూషన్ వ్యాక్సినే అంటే, అన్లెస్ మన వాళ్లకు మనం మ్యాక్సిమం వ్యాక్సినేషన్ ఇప్పుడున్న 11% కాస్త కనీసం 50%, 60% మనం తీసుకొని పోగలిగితేనే హర్డ్ ఇమ్యూనిటీ కొద్దో గొప్ప కనిపిస్తుంది. కొద్దో గొప్ప మనము కోవిడ్లో నుంచి కాస్తో కూస్తో బయటపడే పరిస్థితులు వస్తాయి. కోవిడ్ నుంచి బయటపడాలి అని అంటే అధ్యక్ష, ద ఓన్లీ సొల్యూషన్ ఇస్ వ్యాక్సినేషన్. అది ఫైనల్ సొల్యూషన్. ఈ వ్యాక్సినేషన్ జరిగేదాకా కోవిడ్తో మనం కలిసి బతకాల్సింది అన్న నిజాన్ని మనం అంతా కూడా అర్థం చేసుకోవాలి. ఒకటే సొల్యూషన్, మాస్కులు పెట్టుకోవడం, ఫిజికల్ డిస్టెన్స్ని చూపించుకో, ఫిజికల్ డిస్టెన్స్ పాటించడం, చేతులు బాగా కడుక్కోవడం, ఇవి మన జీవన శైలి కూడా కావాల్సిన పరిస్థితులే అధ్యక్ష. వేరే గత్యంతరం లేదు. టిల్ సచ్ టైం వ్యాక్సినేషన్ ఇస్ ఫుల్లీ డన్ అధ్యక్ష. అందుకే అధ్యక్ష మన ప్రభుత్వం గ్లోబల్ టెండర్లను కూడా పిలిచింది అధ్యక్ష. ఈ జూన్ 3వ తారీఖున ఆ టెండర్లకు సంబంధించి కూడా ఫైనల్ బిడ్స్ కూడా వస్తాయి అధ్యక్ష. ఈ జూన్ 3వ తారీఖున కూడా అధ్యక్ష గ్లోబల్ టెండర్లు కూడా పోయిన అతి తక్కువ రాష్ట్రాలలో మొట్టమొదటి రాష్ట్రంలో, రాష్ట్రాల జాబితాలలో మన పేరు పైన అక్కడ ఉంటుంది అధ్యక్ష. అధ్యక్ష ఖచ్చితంగా ఈ వ్యాక్సిన్లు ఎలాగైనా తెస్తాం, ఖచ్చితంగా ప్రజలందరికీ కూడా ఉచితంగా కూడా ఇస్తాం అధ్యక్ష. దేవుడు ఆశీర్వదించి మనందరి టెండర్లలో, ఈ టెండర్లలో మనకు సప్లై చేసే పరిస్థితుల్లో వాళ్ళు ముందుకు రావడం, ఆ తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళకు ఆమోదం తెలపడం. ఎందుకనంటే ఈ వ్యాక్సినేషన్లు కోవిడ్ సమయంలో మొత్తం వ్యాక్సినేషన్లు, కోవిడ్కి సంబంధించిన మందులు, కోవిడ్కి సంబంధించిన ఆక్సిజన్ సప్లై, ఇవన్నీ కూడా ఏవి కూడా రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో ఏవీ లేవు అధ్యక్ష. అన్నీ కూడా నియంత్రణలో భాగంగా కేంద్ర ప్రభుత్వం కోటా పద్ధతిలో కేటాయిస్తూ ఉంది అధ్యక్ష. వాళ్ళు ఎంతైతే ఇస్తారో ఆ మేరకు మాత్రమే మనకు అందుతాయి అధ్యక్ష. ఇది వాస్తవాలు అధ్యక్ష. ఈ వాస్తవాలు తెలిసి కూడా ఎవరైనా అబద్ధాలు చెబుతూ నిందలు వేయాలి అని అనుకుంటే ఇంకా దానికి మనం ఎవరు ఏం చేయలేము అధ్యక్ష. కానీ వాస్తవాలు అయితే ఇవి అధ్యక్ష. అధ్యక్ష దేవుడు ఆశీర్వదించి మనం ఈ వ్యాక్సిన్లు గ్లోబల్ టెండర్లలో మనకు సప్లై చేసేదానికి ముందుకొచ్చిన వాళ్ళు మళ్ళీ కేంద్ర ప్రభుత్వం అనుమతులన్నీ కూడా తీసుకొని త్వరలోనే వాళ్ళందరూ కూడా మనకు అందుబాటులోకి వ్యాక్సిన్ తీసుకొస్తే మన అందరికీ కూడా ఇంకా వీలైనంత త్వరగా ఈ వ్యాక్సిన్ చేసే కార్యక్రమం అడుగులు ముందుకు వేయగలుగుతాం అధ్యక్ష. దేవుడు దయతో అడుగులు ఫాస్ట్గా ముందుకు వేయగలుగుతామని ఆశిస్తా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష ముందుగా ఇటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అధ్యక్ష మోస్ట్ వల్నరబుల్ సెక్షన్స్ ఎవరు అని అంటే 45 ఏళ్ళు పై చిలుకు ఉన్నవాళ్ళు మోర్ వల్నరబుల్ దెన్ 18 ఏళ్ళ 19 ఏళ్ళ పిల్లోడు. ఒకవైపున 18 ఏళ్ళ పిల్లోనికి 19 ఏళ్ళ పిల్లోనికి వ్యాక్సిన్ ఇస్తూ మరోవైపున 70 ఏళ్ళ ముసలాయన నాకు వ్యాక్సిన్ ఇంకా అందలేదు అని చెప్పి ఎదురు చూసే పరిస్థితి మనం చూసినప్పుడు ఎవరికి ప్రయారిటీ ఇవ్వాలి అధ్యక్ష? ఉన్నవి తక్కువగా ఇంతే ఉన్నప్పుడు ఎవరికి ప్రయారిటీ ఇవ్వాలి? అటువంటి సంశయమైన పరిస్థితుల్లో మొట్టమొదట 45 సంవత్సరాలు వాళ్ళు దాటిన వాళ్ళు మోర్ వల్నరబుల్ కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళకి ఇచ్చేదానికి నిర్ణయం తీసుకున్నాం. ఫస్ట్ వాళ్ళది అయిపోయి చేస్తాం. వాళ్ళది అయిపోయి చేసిన తర్వాత వ్యాక్సిన్లు అందుబాటులోకి రావడం, పెరగడం మొదలుపెట్టిన తర్వాత మిగిలిన వాళ్ళందరికీ కూడా వ్యాక్సినేషన్ కూడా ఖచ్చితంగా ఉచితంగా చేయిస్తాము అని చెప్పి ఈ సందర్భంగా ఖచ్చితంగా సభలో చెప్తా ఉన్నాం అధ్యక్ష. ఇవన్నీ కూడా అధ్యక్ష మనసుతో
బాధ్యతతో చేశాం అధ్యక్ష. అధ్యక్ష ఆదాయం తగ్గుతున్న ఆరోగ్యం ప్రాణం విలువ తెలిసి తెలిసి తెలుసు కాబట్టి ఈ రకంగా అడుగులన్నీ కూడా ఎక్కడా కూడా తప్పులు జరిగే అవకాశం లేకుండా చిత్తశుద్ధితో అడుగులు వేస్తా ఉన్నాం అధ్యక్ష. అధ్యక్ష ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది అధ్యక్ష, ఇంత ఇన్ని అడుగులు వేస్తా ఉన్నా కూడా మరణాలను కొన్ని కొన్ని చోట్ల నివారించలేకపోతా ఉన్నాం. మరీ ముఖ్యంగా ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది తల్లిని తండ్రిని కోల్పోయిన బిడ్డలను ఒకసారి చూసినప్పుడు నిజంగా చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది. ఫస్ట్ టైం కోవిడ్ సెకండ్ వేవ్ లో ఎలాంటి పరిస్థితులు చూస్తూ ఉన్నాము అని అంటే కుటుంబంలో ఒకరికి వచ్చేస్తే మిగతా వాళ్ళందరికీ కూడా వచ్చేస్తూ ఉంది. కొన్ని కొన్ని సందర్భాలలో అయితే పాపం చిన్నపిల్లలు తల్లి తండ్రి ఇద్దరూ కూడా కోవిడ్లో వచ్చి చనిపోయిన ఘటనలు కూడా కొన్ని కొన్ని జరుగుతూ ఉన్నాయి. అది చూసినప్పుడు నాకు కూడా చాలా అంటే చాలా మనసు కష్టం అనిపించి వెంటనే ఆ పిల్లల కోసం అటువంటి పిల్లల కోసం ఎవరైతే తల్లి తండ్రి ఇద్దరూ కూడా కోల్పోయిన పిల్లలు ఎవరైతే ఉంటారో కోవిడ్ వల్ల అటువంటి పిల్లల కోసం 10 లక్షల రూపాయలు ఫిక్స్ డిపాజిట్ చేసి కనీసం ఆ వడ్డీ అన్న ఆ పిల్లలకు నెల నెల వచ్చేట్టుగా చేస్తే ఆ వడ్డీతో ఆ పిల్లలు బతికేస్తారు. ఆ తర్వాత ఆ 10 లక్షలు వాళ్ళు 25 ఏళ్ళ వయసు వచ్చిన తర్వాత వాళ్ళకి ఏదో రకంగా అది ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ఫైనాన్స్ వాళ్ళని కూడా మాట్లాడి ఆ స్కీమును ఫైనలైజ్ చేసి కూడా వాళ్ళ పేరుతో డిపాజిట్ చేయమని కూడా ఆదేశాలు ఇచ్చాము అధ్యక్ష. అధ్యక్ష ఇవాళ మన పరిస్థితి ఏమిటి, కోవిడ్ వేళ మన వ్యాక్సినేషన్ పరిస్థితి ఏమిటి అన్నది కూడా మనం దేశానికి మొత్తం అర్థమయ్యే విధంగా మనం వ్యాక్సినేషన్ చేసి చూపించాం. మొన్న ఈ మధ్య కాలంలోనే వ్యాక్సినేషన్ పండుగ కింద జరపమని ప్రధానమంత్రి గారు ఆదేశాలు ఇచ్చినప్పుడు ఆ సందర్భాన్ని మనం ఒక ఆపర్చునిటీగా తీసుకొని ఏకంగా 626,000 మందికి ఒకే రోజు వ్యాక్సిన్ వేసి ఇది మా కెపాసిటీ అని చెప్పి దేశానికి చూపించగలిగాం అధ్యక్ష. అధ్యక్ష ఇది మా కెపాసిటీ అని చెప్పి దేశానికి మనం చూపించగలిగాం కాబట్టి ఆ 6 లక్షల కెపాసిటీ మాది పైన మేము వ్యాక్సినేషన్ ఒక్క రోజులో వేసే కెపాసిటీ మాకు ఉంది. 6 లక్షల నుంచి 10 లక్షల వ్యాక్సిన్లు కూడా మేము వేయగలుగుతాము, మాకు వ్యాక్సిన్లు ఇవ్వండి అని చెప్పి విజ్ఞప్తులు చేస్తూ ప్రతి సందర్భంలోనూ కూడా ప్రధానమంత్రి గారికి లేఖలు రాస్తూ విజ్ఞప్తి కూడా చేస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష ఇక్కడ ఈ ప్రతిపక్షాలన్నీ కూడా ఈ చంద్రబాబు నాయుడు గారు ఎల్లో మీడియా వీళ్ళంతా కూడా ఏ రకంగా ఆరోపణలు ఏ రకంగా ఈ వేలెత్తి చూపించే ప్రయత్నాలు ఏదైతే చేస్తా ఉన్నారో అధ్యక్ష, ఇదే మాదిరిగా మనము చేయొచ్చు అధ్యక్ష. ఇదే మాదిరిగా మనం కూడా అన్నీ బాగా జరిగితే నా వల్లే జరిగాయని, అన్నీ బాగా జరగలేదు అని అనుకో వేరే వాళ్ళ మీద ఏలెత్తి చూపించి వాళ్ళ వల్ల నేను సరిగ్గా చేయలేకపోయాను అని చెప్పి మనము చేయొచ్చు అధ్యక్ష. కానీ అధ్యక్ష ఈ కోవిడ్ సమయంలో మనం ఎవరి మీదనో వేలెత్తి చూపించి సాధించేది ఏముంది అధ్యక్ష? కోవిడ్ సమయంలో అందరం కలవాలి, తప్పులు ఏదైనా ఒకటో ఆరో ఎవరి వల్ల జరిగితే ఇక్కడ కానీ అక్కడ కానీ లేకపోతే ఇంకా పై స్థాయిలో కానీ ఢిల్లీ స్థాయిలో కానీ ఎక్కడ జరిగినా కూడా ఆ తప్పులు జరిగిపోయాయి. జరిగిన తప్పులను మనం వేలెత్తి చూపించి నువ్వు తప్పు చేశావు అని చెప్పి అండంలో ఏం సాధించగలుగుతాం? అందరం కూడా మనుషులమే, తప్పులు ఎక్కడో ఎక్కడో జరిగిండొచ్చు. జరిగిన తప్పులను ఏలెత్తి చూపించడం కాకుండా ఒకరిని ఒకరు ప్రోత్సహించడం నేర్చుకోవాలి, ఒకరిని ఒకరు మద్దతు తెలపడం నేర్చుకోవాలి. కోవిడ్ సమయంలో దేశం మొత్తమే కాదు అధ్యక్ష, ప్రపంచం మొత్తం కోవిడ్ సమయంలో మనల్ని చూస్తూ ఉంది. మనం ఏ రకంగా బిహేవ్ చేస్తున్నాం, ఏ రకంగా ఒకరినొకరు మనం సపోర్ట్ చేసుకుంటూ ఏ రకంగా ముందడుగులు వేస్తూ ఉన్నాం అనేది దేశం మొత్తమే కాదు ప్రపంచం మొత్తం మనల్ని చూస్తూ ఉంది అధ్యక్ష. ఇటువంటి పరిస్థితుల్లో నేను మన రాష్ట్రంలో ఉన్న ఎల్లో మీడియాని కానీ మన రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్షాన్ని కానీ వీళ్ళిద్దరినీ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్న అధ్యక్ష, ఈ మాదిరిగా ప్రజల మనోధైర్యాన్ని దెబ్బతీసే వార్తలు కానీ అసత్య వార్తలు కానీ అర్ధసత్యాలు కానీ అపోహలు కానీ
ఇలాంటివి ప్రసారం చేసి ఇలాంటివన్నీ కూడా ప్రసారం చేసి ప్రజల్లో భయాన్ని క్రియేట్ చేసి నిలబడే ప్రాణాన్ని కూడా ఆడే గుండెను కూడా ఆపేయకండి అని చెప్పి వీళ్ళందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను అధ్యక్షా.